తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించింది 1000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళు దరఖాస్తు ఫీజు పెట్టడం వల్ల రాష్ట్ర పార్టీకి 4 కోట్ల రూపాయలు కూడా వచ్చింది వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా వడపోత కార్యక్రమం పెట్టి మొదటి రౌండ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిటీ రెండు సిట్టింగులు వేసి వాళ్ళ ఒక జాబితాను తయారు చేసి మురళీధర్ ఆధ్వర్యంలో ఉన్న స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచారు స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఈ ఎన్నికల కమిటీ సభ్యులు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు ముఖ్య నాయకులతో మాట్లాడారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలతో మాట్లాడటమే కాక జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని అభ్యర్థుల విషయంలో సేకరించారు రెండవ దశలో స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇచ్చిన జాబితాను వడపోత కార్యక్రమం చేసి ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిటీలో సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం లభించింది అయితే అవసరమైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానితుడిగా ఆయన్ని ఈ జాబితాలు తుదిరూపిచ్చే సమయంలో ఆహ్వానించే అవకాశం ఉంది ఇది సిడబ్ల్యూసిఏ సమావేశాలు సెప్టెంబర్ 16 17న హైదరాబాద్లో జరిగిన తర్వాత మూడవ వారంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై సెప్టెంబర్ నెలాఖరు లోపల తుది జాబితాని కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే అవకాశం ఉంది అంటే 20 నుంచి 30 తారీఖు మధ్యలో ఎప్పుడైనా తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే సుమారు 45 నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం వచ్చింది ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు దాదాపు 45 మంది అభ్యర్థులు వాళ్ళకి పోటీ లేదు అనధికారికంగా వాళ్ళే అభ్యర్థులని వాళ్ళకి తెలుసు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారో ఇప్పుడు అత్యవసరంగా సర్వే నిర్వహిస్తున్నారు ఈ అత్యవసర సర్వేని ఫ్లాష్ సర్వే అంటారు సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో అధ్యయనం చేసి సమాచారం రప్పించుకొని సామాజిక సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకుని ఆ నియోజకవర్గంలో ఏ ఏ కులాలు ఉన్నారనేది అధ్యయనం చేసిన మీదట అభ్యర్థి యొక్క రాజకీయ చరిత్రని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తారు ఇప్పుడు ఢిల్లీకి చేరిన జాబితాలో 119 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు వీటిలో ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గాన్ని కూడా సిపిఐ సిపిఎం పార్టీలకంటూ కేటాయించలేదు ఒకవేళ సిపిఐ సిపిఎం తో పొత్తు కుదిరితే సిపిఐకి 2 సిపిఎంకు 2 ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా సిపిఐ సిపిఎంకి ఇచ్చే అవకాశం కనపడటంలా వాళ్ళు చర్చల సందర్భంగా సిపిఐకి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు 2 ఇస్తాం సిపిఎం పార్టీకి నల్గొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం 2 ఇస్తాం సర్దుకోండి సర్దుకోండి చాలు మీకు చెరకు 2 ఇస్తాం అని చెప్పి చెప్తుంటే కామరేడ్లు ఒకింత అసహనంగా ఉన్నారు మమ్మల్ని ఈ స్థాయికి దిగజారుస్తారా మా బలం 1-2కు దిగజారుస్తారా అని చెప్పి పొత్తు విషయంలో వాళ్ళు జాతీయ నాయకత్వానికి వదిలేశారు జాతీయ సిపిఐ సిపిఎం నాయకత్వం ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ 119 జాబితా పరిశీలిస్తే మొట్టమొదటిది సిర్పూర్ కాగజ్ నగర్ అక్కడ కోరళ్ళ కృష్ణారెడ్డి మరొక పేరు రావి శ్రీనివాస్ 2 చెన్నూరు బోడ జనార్దన్ 3 బెల్లంపల్లి గడ్డం వినోద్ కాపల్లి ఉదయకాంత్ గడ్డం వినోద్ అంటే జి వెంకటస్వామి కుమారుడు 4 మంచిర్యాల కుక్కిరాల ప్రేమసాగర్ రావు 5 ఆసిఫాబాద్ డాక్టర్ గణేష్ రాథోడ్ 6 ఖానాపూర్
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరబోతున్న రేఖా నాయక్, మరొక పేరు చారులత రాథోడ్, ఏడు ఆదిలాబాద్, కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాత, అమరబోయిన సాయి చరణ్ గౌడ్, ఎనిమిది బోధ్, బోధ్లో డాక్టర్ జాదవ్ నరేష్, రాథోడ్ పార్వతి, తొడశం దౌలత్రావ్, గోదం గణేష్, రాథోడ్ సేవాలాల్, ఐదుగురు ఉన్నారు పోటీలో. ఇక తొమ్మిది నిర్మల్, ఇక్కడ కూడా పోటీ చాలా అధికంగా ఉంది. శ్రీహరిరావు, ప్రతాప్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అంబడి రాజేశ్వర్, దశరథ రాజేశ్వర్, అల్లూరి మల్లారెడ్డి. ఇక్కడ ఏఐసిసి కార్యక్రమాల కమిటీ మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ ఐదుగురు పోటీ పడుతున్నారు. పది ముదోల్, సిందే ఆనందరావు. పదకొండు ఆర్మూర్, వినయ్ రెడ్డి. పన్నెండు బోధన్, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి. చామకూర కరుణాకర్ రెడ్డి మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. పదమూడు జుక్కల్, గంగారాం సౌదాగర్, గైక్వాడ్ విద్య. పద్నాలుగు బాన్స్వాడ, కాసుల బాలరాజ్, ముత్తిరెడ్డి రాజారెడ్డి. పదిహేను ఎల్లారెడ్డి, కె మదన్మోహన్ రావు. పదహారు కామారెడ్డి, షబ్బీర్ అలీ. పదిహేడు నిజామాబాద్ అర్బన్, మహేష్ కుమార్ గౌడ్, ఇంకొకరు ఎరావత్ అనిల్ కుమార్. పద్దెనిమిది నిజామాబాద్ రూరల్, డాక్టర్ రేకులపల్లి భూపాల్ రెడ్డి, మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్. పంతొమ్మిది బాల్కొండ, ముత్యాల సునీల్ కుమార్. ఇరవై కోరుట్ల, జువ్వాడి నరసింగరావు, కొమ్మిరెడ్డి కరంచంద్. ఇరవై ఒకటి టి జీవనరెడ్డి జగిత్యాల్. ఇరవై రెండు ధర్మపురి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇరవై మూడు రామగుండం, రాజ్ ఠాకూర్, జనక్ ప్రసాద్ మధ్య తీవ్రమైన పోటీ. ఇరవై నాలుగు మంథని, దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇరవై ఐదు పెద్దపల్లి, చింతగుంట విజయరమణరావు, గంటా రాములు. ఇరవై ఆరు కరీంనగర్, మైనేని రోహిత్ రావు, రేగులపల్లి రమ్యారావు. ఇరవై ఏడు చొప్పదండి, మేడిపల్లి శ్యామ్. ఇరవై ఎనిమిది వేములవాడ, ఆది శ్రీనివాస్, ముదికే చంద్రశేఖర్ యాదవ్. ఇరవై తొమ్మిది సిరిసిల్ల, న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి. ముప్పై మానకొండూరు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ముప్పై ఒకటి హుజూరాబాద్, బల్మూరి వెంకట్. ముప్పై రెండు హుస్నాబాద్, ఇక్కడ కూడా పోటీ నెలకొన్నది. పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు. ముప్పై మూడు సిద్దిపేట, గడిపల్లి హరివర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ. ముప్పై నాలుగు మెదక్, పటోళ్ల శశిధర్ రెడ్డి, కాంతారెడ్డి తిరుపతి రెడ్డి. ముప్పై ఐదు నారాయణ్ ఖేడ్, సురేష్ కుమార్ షెట్కర్, డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి. ముప్పై ఆరు అంతోల్, దామోదర రాజ నరసింహ. ముప్పై ఏడు నర్సాపూర్, ఆవుల రాజిరెడ్డి,
సభావత్ రాములు నాయక్, శివన్న గారి ఆంజనేయులు గౌడ్. 38 జహీరాబాద్ మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్. 39 సంగారెడ్డి తూర్పు జగ్గారెడ్డి. 40 పటాన్చెరువు కాటా శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్. 41 దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి. 42 గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి. 43 మేడ్చల్ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. 44 మల్కాజ్గిరి నందికంటి శ్రీధర్. 45 కుత్బులాపూర్ కొలను హనుమంతరెడ్డి. 46 కుకట్పల్లి సత్యం శ్రీరంగం గుట్టిముక్కల నరసింగరావు. 47 ఉప్పల్ సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి, ఎం పరమేశ్వరరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి నలుగురు పోటీ పడుతున్నారు. 48 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి. 49 ఎల్బీ నగర్లో నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి. ఇక్కడ కూడా ఆయనకి మరో ఇద్దరు పోటీ పడుతున్నారు, జుక్కడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి. మల్రెడ్డి రామ్రెడ్డి అంటే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు. 50 మహేశ్వరం చిగురింత పారిజాత నరసింహారెడ్డి. 51 రాజేంద్ర నగర్ కస్తూరి నరేందర్, బొర్రా జ్ఞానేశ్వర్, ములుగూరి జనార్దన్ రెడ్డి, ముద్దగాని వేణుగోపాల్ రెడ్డి. 52 సేరిలింగంపల్లి మారబోయిన రఘునాథ యాదవ్, జరిపాటి జైపాల్, మన్నే సతీష్ కుమార్. 53 చేవెళ్ళ రాచమల్ల సిద్ధేశ్వర్, పామెన భీంభరత్, కొండ్రు పుష్పలీల. 54 పరిగి టి రామమోహన రెడ్డి. 55 వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్. 56 తాండూర్ కాల్వ సుజాత, ముల్కుడ్ రమేష్, 3 కిచ్చనగారి లక్ష్మారెడ్డి. 57 ముషీరాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. 58 మలక్పేట్ చెకులేకర్ శ్రీనివాస్, బైరెడ్డి శ్రీరామరెడ్డి, నమేత్ ఖాన్, అహముద్దీన్. 59 అంబర్పేట నూతి శ్రీకాంత్ గౌడ్. 60 ఖైరతాబాద్ విజయారెడ్డి మాజీ సిఎల్పి నాయకుడు, మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత టిఆర్ఎస్ కార్పొరేటర్. మరొకరు తీవ్రంగా పోటీ పడుతున్నాడు, రోహిన్ కుమార్ రెడ్డి. 61 జూబ్లీ హిల్స్ పి జనార్దన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన రెడ్డి. 62 సనత్ నగర్ కోట నీలిమ, మరొక అభ్యర్థి మర్రి ఆదిత్యారెడ్డి. 63 నాంపల్లి ఫిరోజ్ ఖాన్. 64 కార్వాన్ మహమ్మద్ అల్ హజ్రి. 65 గోషామహల్ మెట్టు సాయి కుమార్, కోట శంకర్ ఆనందరావు. 66 చార్మినార్
మజిబుల్లా షరీఫ్, వెంకటేష్, కృష్ణతేజ, అస్కర్ అలీ, షహబాజ్ ఖాన్ ఐదుగురు పోటీ పడుతున్నారు. 67 చాంద్రాయణ గుట్ట, ఉబేయిన్ మిశ్రీ, అల్ దయాని, నగేష్, రియాజ్, రాజేందర్ ఐదుగురు. 68 యాకూత్పురా, కె రవిరాజు. 69 బాదూర్పురా, షేక్ మహమ్మద్ కరీముద్దీన్, సిరాజ్ ఖాన్, అబ్దుల్ రహమాన్, మీర్ అసద్ అలీ. 70 సికింద్రాబాద్, ఆదమ్ సంతోష్ కుమార్. 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్, పిడమర్తి రవి. ఈయనకు పోటీ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. 72 కొడంగల్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 73 నారాయణపేట్, కుంభం శివకుమార్ యాదవ్. 74 మహబూబ్ నగర్, ఉబేదుల్లా కొత్వాల్. 75 జడ్చర్ల, జె అనిరుద్ధ్ రెడ్డి, ఎం చంద్రశేఖర్. 76 దేవరకద్ర, మధుసూదన రెడ్డి. 77 మక్తల్, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, కె ప్రశాంత్ కుమార్ రెడ్డి. 78 వనపర్తి, మాజీ మంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. 79 గద్వాల్, కె రాజీవ్ రెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి. 80 అలంపూర్, డాక్టర్ సంపత్ కుమార్. 81 నాగర్ కర్నూల్, ఇక్కడ కూడా తీవ్రమైన పోటీ. కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి శాసనమండలి సభ్యుని కుమారుడు, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. ఇక్కడే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి వీరిద్దరి మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. 82 అచ్చంపేట, చిక్కుడు వంశీ కృష్ణ. 83 కల్వకుర్తి, చల్లా వంశీచందర్ రెడ్డి. 84 షాద్ నగర్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కడింపల్లి శ్రీనివాస్. 85 కడింపల్లి శ్రీనివాస్తో పాటు షాద్ నగర్లో మరొక అభ్యర్థి ఉన్నారు, కె శంకరయ్య. ముగ్గురున్నారు షాద్ నగర్లో. 85 కొల్లాపూర్, జూపల్లి కృష్ణారావు, చింతపల్లి జగదీశ్వరరావు. 86 దేవరకద్ర, రమావత్ జగన్లాల్, సేనావత్ బాలు నాయక్. 87 నాగార్జున సాగర్, ఈసారి మాజీ మంత్రి ప్రస్తుత లోక్సభ సభ్యుడు జానారెడ్డి ఆయన పక్క తప్పుకొని ఆయన ఇద్దరు కుమారులను రంగంలో దింపాలని సిద్ధం చేశాడు. నాగార్జున సాగర్లో ఇద్దరు కుమారుల పేర్లు ఉన్నాయి, కుందూరు రఘువీర్ రెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి. 88 మిర్యాలగూడ, బత్తుల లక్ష్మారెడ్డి, కేతావత్ శంకర నాయక్. 89 హుజూర్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 90 కోదాడ, పద్మావతి రెడ్డి, ఈమె ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క సతీమణి. 91 సూర్యాపేట్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి, పటేల్ రమేష్ రెడ్డి వీరిద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొన్నది.
సీనియర్లు ఎక్కువ మంది రామరెడ్డి దామోదర్ రెడ్డికి మద్దతు ఇస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం పటేల్ రమేష్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడని ఊహాగానాలు ఉన్నాయి. 92 నల్గొండ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, 93 మునుగోడు చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె ఉప ఎన్నికలో ఓటమి చెందిన అభ్యర్థి పాల్వాయి శ్రవంతి, 94 భువనగిరి చెవిటి వెంకన్న యాదవ్ ప్రమోద్ కుమార్ రవికుమార్, 95 నకరేకల్ ప్రీతం వేముల వీరేశీలు ఇద్దరి మధ్యలో ఉంది, 96 తుంగతుర్తి అద్దంకి దయాకర్, 97 ఆలేరు బీర్ల ఐలయ్య, 98 జనగాం. ఇక్కడ కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది. మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీసీ సామాజిక వర్గం, ఆయనకు పోటీ వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బలపరుస్తున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. అయినా హైకమాండ్ పొన్నాల లక్ష్మయ్యకే సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 99 స్టేషన్ గన్పూర్ సింగాపురం ఇందిరా, 100 పాలకుర్తి ఎర్రమురెడ్డి తిరుపతి రెడ్డి ఝాన్సీ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఎన్ఆర్ఐలు ప్రవాసాంధ్రులు. ముందు రంగంలో దిగింది తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ సెల్ అనేది ఒకటి స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాడు. లేటెస్ట్గా వచ్చింది ఝాన్సీ రెడ్డి. రేవంత్ రెడ్డి ఝాన్సీ రెడ్డికి మద్దతు ఇచ్చి సీటు ఝాన్సీ రెడ్డికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 101 డోర్నకల్ డాక్టర్ రామచంద్ర నాయక్, 102 మహబూబాబాద్ బలరాం నాయక్ బెల్లయ్య నాయక్, 103 నర్సంపేట దొంతి మాధవరెడ్డి, 104 పరకాల కొండా మురళి యంగల వెంకటరెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. 105 వరంగల్ వెస్ట్ నళిని రాజేందర్ రెడ్డి, 106 వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, 107 వర్ధన్నపేట సిరిసిల్ల రాజయ్య బక్కా జడ్సన్, 108 భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు, 109 ములుగు సీతక్క, 110 పినపాక పాయం వెంకటేశ్వర్లు, 111 ఇల్లందు కోరం కనకయ్య డాక్టర్ రవి గుగులోత్ మంగీలాల్ నాయక్ బెల్లయ్య నాయక్, 4 పోటీ పడుతున్నారు. 112 ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 113 పాలేరు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 17 సెప్టెంబర్ 2017న సోనియాగాంధీ సమక్షంలో పార్టీలో చేరుతున్న తరుణంలో పాలేరు నియోజకవర్గాన్ని తుమ్మల నాగేశ్వరరావుకి రిజర్వ్ చేయటం జరిగింది. 114 మదిర సిఎల్పి నాయకుడు మల్లు బట్టి విక్రమార్క, 115 వైరా బానోత్ విజయబాయి రామ్దాస్ మాలోత్ ధరావత్ రామమూర్తి, 3 పోటీలో ఉన్నారు.
116 సత్తుపల్లి ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది. సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్, మట్టా దయానంద్. 117 కొత్తగూడెం. కొత్తగూడెం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అక్కడ ఇతరులు ఎడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు, మోత్కూరి ధర్మారావు. 118 అశ్వారావుపేట. తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ మధ్యలో ఉంది. 119 భద్రాచలం, సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య. ఈ విధంగా ఈ జాబితాని రూపొందించి ఢిల్లీకి పంపడం జరిగింది. ఎక్కడైతే ఏకాభిప్రాయం వచ్చి ఒకరే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు నియోజకవర్గాలలో ప్రచారం ప్రారంభించారు. అయితే జమిలి ఎన్నికలు ఒక సంకటంగా మారింది. జమిలి ఎన్నికలు వస్తే అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ భావిస్తా ఉంది. జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 1-2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులను ముందే ప్రకటించి కూర్చుంటే వీళ్ళు అయ్యా మా మేము ఖర్చు భరించలేం, ఇక మా మీద పడుతున్నారు, రోజు ఖర్చు తడిసిమోపిడవుతూ ఉంది, ఈ కార్యక్రమాలు నిర్వహించటము, జనాన్ని పోషించటము, ఇక రోజు మరి ప్రసాదం పానీయం, మరి ఆ రెండూ లేనిదే ఈరోజు రాజకీయం లేదు. అందువల్ల అన్ని పార్టీల నాయకులు కూడా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం, ప్రకటించిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటం వాళ్ళకు వాళ్ళ పాలిట అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో వాళ్ళ పాలిట శరాఘాతంగా మారింది. ఏది ఏమైనా ఇది కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళ నిర్ణయం. ఈ జాబితా ఏదైతే ఇప్పుడు విడుదలైందో ఇది అనధికారికంగా బయటకు వచ్చిన జాబితా. ఈ జాబితాని మరొకసారి వడపోత కార్యక్రమం చేసి ఢిల్లీలో తుది జాబితాని 3వ వారం తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.